भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. మనము శ్రీమద్ భాగవతము 7వ స్కందము 11వ అధ్యాయము 26వ శ్లోకం నుంచి చదువుకుంటున్నాం. నిన్న 25వ శ్లోకం వరకు కూడా చూసాము. అయితే 25 శ్లోకాల వరకు కూడా మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటి అని అంటే, వర్ణాశ్రమ ధర్మం గురించి నారదుడు ధర్మరాజుకి తెలియచేస్తున్నారు. ధర్మరాజు ఒక ప్రశ్న అడిగారు, మానవులకి ధర్మం ఏమిటి, ఏం చేస్తే మానవులు పరిపూర్ణతని పొందుతారు అనేటువంటిది అడిగినటువంటి ప్రశ్న. అంటే మానవులు పాటించాల్సినటువంటి ధర్మ విధానాల గురించి తెలియచేయమన్నారు. అప్పుడు నారదుడు చెప్తున్నారు, నారదుడు చెప్తూ నేను చెప్పబోయేటువంటి జ్ఞానము నా సొంతంగా చెప్తున్నటువంటిది కాదు, స్వయంగా విష్ణువు చెప్పినటువంటి మాటలను నేను మీకు చెప్తున్నాను అని అన్నారు. అంటే నారదుడు ఈ జ్ఞానాన్ని విష్ణువు నుంచి విని ధర్మరాజుకి చెప్తున్నారు. కాబట్టి ఒకటి, ఈ జ్ఞానం యొక్క మూలము స్వయంగా భగవానుడు. రెండు, ఈ జ్ఞానాన్ని పంచుతున్నటువంటి వ్యక్తి శుద్ధ భక్తుడు, పైగా భగవంతుడి నుంచి పొందినటువంటి వాడు. ఈ రెండు రకాలుగా చూసినా కానీ పరమ ప్రామాణికమైనటువంటి జ్ఞానం, ప్రామాణికమైనటువంటి మూలం నుంచి గ్రహించి ప్రామాణికమైనటువంటి వ్యక్తి చెప్తున్నారు ఒక శుద్ధ భక్తుడైనటువంటి ధర్మరాజుకి. ఓకే, కాబట్టి ఈ జ్ఞానంలో లోపము లేదు. ఈ జ్ఞానము ఏదైతే వర్ణాశ్రమ ధర్మ విధానం గురించి ఇప్పుడు చెప్తున్నారు నారదుడు, అందులో ఎలాంటి లోపము లేదు. దాన్ని 100కి 100 పాళ్ళు ఆచరించాల్సినటువంటి విషయం ఇది. ఇలా ఎందుకు, అలా ఎందుకు అని ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. భౌతిక జ్ఞానం లాంటి జ్ఞానం కాదు ఇది, ఇది ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం. సో ముందు నారదుడు తను చెప్పబోయేటువంటి జ్ఞానం యొక్క మూలాన్ని, ఎందుకు ఆ జ్ఞానాన్ని వినాలి, దాని యొక్క ప్రామాణికత ఏమిటి అనేటువంటి విషయం చెప్పిన తరువాత ఆ జ్ఞానాన్ని వివరిస్తున్నారు నారదుడు ధర్మరాజుకి. కాబట్టి ధర్మరాజుకు కూడా ఎలాంటి సందేహము లేదు, కాబట్టి వినేటువంటి మనకు కూడా ఎలాంటి సందేహము ఉండకూడదు. ముందు మూలం మీద మనకి పూర్తి విశ్వాసము ఉండాలి. ఉన్న తర్వాత ఆ మూలం నుంచి మనం పొందుతున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అప్పుడు దాన్ని మనం అంగీకరించగలుగుతాం. ఎవరిని నమ్ముతామో, ఎవరి ద్వారా మాటలు వస్తే వాళ్ళని ఎవరిని గౌరవిస్తామో, అలాంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటకి చాలా ప్రభావం ఉంటుంది. అలాంటి స్థితిలోనే ఉన్నారు నారదుడు. కాబట్టి నారదుడు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా అది ఏది కూడా తీసేయాల్సినటువంటి మాట కాదు, లెక్క చేయకూడనటువంటి మాట కాదు. ప్రతిదీ కూడా మనము అర్థం చేసుకొని ఆచరించాల్సినటువంటి విషయాలు. అయితే వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటి, 4 వర్ణాలు 4 ఆశ్రమాల గురించి తెలియచేశారు. ఒకవేళ వర్ణ సంకరణ అనేటువంటి పరిస్థితి వస్తే అది ఆపద్ధర్మ సమయంలో మాత్రమే జరగాలి తప్ప వర్ణ సంకరణ అనేటువంటిది జరగకూడదు. వర్ణ సంక్రమణం అంటే ఏంటి? ఒక వర్ణం వాళ్ళు ఇంకొక వర్ణం వాళ్ళకి సంబంధించినటువంటి ధర్మాన్ని చేయడం. యాక్చువల్గా స్వధర్మం అనేటువంటిది మనకి ఇష్టం లేకపోయినా స్వధర్మం అనేటువంటిది మాత్రమే మనం చేయాలి. పరధర్మము ఎంత గొప్పదైనా పరధర్మము చేయడం వల్ల కలిగేటువంటి లాభం కంటే స్వధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగేటువంటి లాభం వల్ల లాభం చాలా ఎక్కువ. ఇది మనకి నారదుడు చెప్పినటువంటి విషయం. కాబట్టి మనము స్వధర్మం విషయంలో ఎలాంటి ఆలోచనలు చేయకూడదు. స్వధర్మం అనేటువంటిది కంపల్సరిగా చేయాల్సిందే, మనకి నచ్చినా నచ్చకపోయినా. ఏమిటి స్వధర్మం, ఏమిటి పరధర్మం అని అంటే, మనం చేస్తున్నటువంటి కర్మలు, మనం చేస్తున్నటువంటి మన మీద ప్రభావం ఉన్నటువంటి గుణాలకి అనుగుణంగా మన యొక్క ధర్మం అనేటువంటిది నిర్ణయింపబడుతుంది. ఈ ధర్మం అనేటువంటిది 4 వర్ణాలుగా విభజింపబడింది. ఒక్కొక్క వర్ణము
ఒకటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. శూద్ర జాతి అంటే శూద్ర అనేటువంటిది జాతి కాదు, శూద్ర అనేటువంటిది వర్ణం. ఈ వర్ణం అనేటువంటిది గుణకర్మల ఆధారంగానే వచ్చింది, కానీ ఈ వర్ణం అనేటువంటిది పుట్టుకతో వచ్చినటువంటిది కాదు. ఇది మనకి భగవద్గీతలోనే శ్రీకృష్ణ భగవానుడు తెలియచేసినటువంటి విషయం. శూద్రుడు ఏం చేయాలి? శూద్రుడు ఉత్తమ వర్ణాల వాళ్ళకి సేవ చేయాలి, నిజాయితీగా ఉండాలి, ఎలాంటి మోసము చేయకూడదు, చీటింగ్ ఉండకూడదు, సత్యం మాట్లాడాలి, శుద్ధిగా ఉండాలి. అంటే శూద్రుని ఏం తక్కువ చేసి చేయకూడదు, ఎందుకంటే శూద్రుడు ఉత్తమ వర్ణాలకి సేవ చేస్తూ శూద్రుడు కూడా గొప్ప పని చేస్తున్నాడు, భగవత్ సేవ చేస్తున్నట్టు. ఎందుకంటే ఉత్తమ వర్ణాలు వాళ్ళు అని ఎవరిని అంటారు అని అంటే కుల ప్రకారంగా కులంలో ఉత్తమమైనటువంటి వాళ్ళు కాదు, తనకంటే పై వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భగవత్ సేవ చేసినట్లయితే, వాళ్ళ ధర్మాన్ని అనుసరించి భగవత్ సేవ చేసినట్లయితే, అప్పుడు శూద్రుడు పై వర్ణం వాళ్ళకి చేసేటువంటి సేవ భగవత్ సేవ అవుతుంది. పైగా శూద్రుడి విషయంలో ఇంకొక విషయం ఏం చెప్పారంటే వేద మంత్రాలు ఉచ్చరించకూడదు. వేద మంత్రాలు అనేటువంటి వాడు బ్రాహ్మణులు మాత్రమే చేయాల్సినటువంటిది. సో ఇక వైశ్యుడి విషయానికి వస్తే వైశ్యుడు వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, గోవుల్ని రక్షించాలి, బ్రాహ్మణులను రక్షించాలి. అందుకోసం అవసరమైనటువంటి రజోగుణం తమోగుణం మిక్స్ గుణాలు ఏవైతే ఉంటాయో అవి రెండు కూడా వైశ్యుల్లో ఉంటాయి. క్షత్రియుడు సత్వ రజోగుణాలలో ఉంటాడు, సత్వ రజోగుణం మిక్స్ మిశ్రితంగా ఉంటుంది. ఎందుకంటే పాలన చేసేటువంటి వ్యక్తికి రజోగుణము ఉండాలి, పాలన చేసేటువంటి వ్యక్తికి సత్వగుణం కూడా ఉండాలి. అప్పుడే సత్వగుణం లేకుండా పాలన చేస్తే స్క్రిప్చర్స్ లో చెప్పబడినటువంటి విధంగా పాలన అనేటువంటిది జరగదు, శాస్త్రానుబద్ధంగా పాలన అనేటువంటిది ఉండదు. ఉన్నప్పుడు తను పాలించినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి జనులందరూ కూడా భక్తులుగా మారరు. ఒక రాజు తన ప్రజలని భక్తులుగా మార్చుతూ పరిపాలన చేస్తే అది భగవంతుడి యొక్క ప్రతినిధిగా పాలన చేసినట్టు. కాబట్టి అతనికి సత్వగుణంలో కూడా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక బ్రాహ్మణుడు ఓన్లీ సత్వగుణంలో ఉండాలి, ఇవన్నీ కూడా మనము చూసాం. అయితే ఒకవేళ ధర్మాన్ని వదిలి ఇంకొక ధర్మాన్ని నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి వస్తే మనము మనకంటే ఉన్నతమైనటువంటి ధర్మాన్ని తీసుకోవాలి, కానీ మనకంటే నీచమైనటువంటి ధర్మానికి మనము పడిపోకూడదు. దాన్ని ఏమంటారని చెప్పారండి, శునక వృత్తి అంటారు. ఓకే, మనం వైశ్యులమై ఉండి ఒకవేళ మనం శూద్ర వృత్తిని కనుక చేపట్టామో అంటే దాన్ని శునక వృత్తి అంటారు, అది వర్జితమైనది, అలాంటిది శాస్త్రము అంగీకరించదు. ఎందుకు అంటే వర్ణాశ్రమ ధర్మము ఇవ్వబడింది ఎందుకు అంటే ఒక వర్ణం నుంచి ఇంకొక వర్ణముకి స్లో స్లోగా పురోగమించాలి. శూద్రుడు వైశ్యుడు అవ్వాలి, వైశ్యుడు క్షత్రియుడు అవ్వాలి, క్షత్రియుడు బ్రాహ్మణుడిగా మారాలి గుణకర్మల ప్రకారంగా. సో ఇలా జరగకుండా ఒకవేళ బ్రాహ్మణుడు శూద్రుల్లా పనిచేశాడు అనుకోండి, బ్రాహ్మణుడు క్షత్రియుల్లా పనిచేశాడు అనుకోండి, లేదు అంటే బ్రాహ్మణుడు వైశ్యుల్లా పనిచేశాడు అనుకోండి, వర్ణం పతనం చెందినట్టు. కాబట్టి మన కర్మలు మన ఆలోచనలు ఎప్పటికీ కూడా ఒక వర్ణం దిగేటట్టు ఉండకూడదు. దిగాము అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక మెట్టు దిగినట్టు. కాబట్టి ఈ రకమైనటువంటి వర్ణ సంక్రమణ అనేటువంటిది జరగకూడదు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం, క్లియర్గా తెలుసుకున్నాం, డీటెయిల్డ్గా మనం ఇప్పటి వరకు ఇది చూసాము. ఆ తర్వాత స్త్రీల గురించి మాట్లాడుతున్నారు. స్త్రీలు అన్ని వర్ణాలలోనూ ఉన్నారు, అయినా ప్రత్యేకించి స్త్రీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే స్త్రీలకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. స్త్రీలు ఏ వర్ణంలో ఉన్నా కానీ ఆ వర్ణానికి సంబంధించిన గుణానికి అనుగుణంగా వాళ్ళకు వృత్తులు ఉండవు స్త్రీలకి. కాబట్టి వాళ్ళు కూడా ఉద్ధరింపబడాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలట, భర్త యొక్క అడుగుజాడల్లో ఉండాలి, భర్తకి అనుకూలవతిగా ఉండాలి. భర్తకు మాత్రమే అనుకూలవతిగా ఉంటే సరిపోదు, భర్త యొక్క కుటుంబ సభ్యులకి, భర్త యొక్క బంధుమిత్రులకి అందరి ఎడా కూడా అనుకూలంగా ఉండాలి. తర్వాత భర్త కనుక ఏదైనా వ్రతం చేస్తున్నారనుకోండి, అలా భర్త చేసేటువంటి వ్రతంలో ఈమె కూడా సహాయం చేయాలి. అలా చేసినప్పుడు అలా అనుసరించడం వల్ల ఆ స్త్రీ పతివ్రతగా గుర్తింపబడుతుంది. అలా చేసినటువంటి స్త్రీ, అలా ఉన్నటువంటి స్త్రీ తను ఎలాంటి భక్తియుత సేవ చెయ్యకపోయినా ఒకవేళ భర్త భక్తి
భక్తియుత సేవలు చేస్తూ ఉన్నప్పుడు అలాంటి భక్తియుత సేవల్లో భార్య కనుక సహాయం చేసినట్లయితే భార్య కూడా ముక్తిని పొందుతుంది. భర్తను భక్తుడు చేసి భర్తకి సహాయం చేస్తే చాలు భార్య, ఇంకా చేయాల్సింది ఏమి లేదు. కష్టాలన్నీ భర్త పడతాడు కానీ లాభం మాత్రం భార్యకు కూడా వస్తుంది. ఓకే, శాస్త్రాలన్నీ భర్త చదువుతాడు, శాస్త్రాల ప్రకారంగా భర్త ఫాలో అవుతాడు, భార్య సింపుల్గా భర్తకి సహాయం చేయాలి అంతే. సమయానికి ఆకలేస్తే అన్నం పెట్టాలి, శాస్త్రాలు చదువుతా అంటే ఏర్పాట్లు చేయాలి. అలా ఆయనకి ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఏ ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ తీర్చగలిగినటువంటి భార్య పతివ్రతాస్త్రి భర్త పొందినటువంటి గమ్యాన్ని పొందుతుంది. ఉదాహరణకి మనము కర్ధమముని దేవహుతి గురించి మనం చూసాం. కర్ధమముని ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాడు, దేవహుతి ఒక రాజకన్య, సో మను యొక్క పుత్రిక. పెళ్లి కాకముందు చాలా వైభవంగా ఉంది, విశ్వం మొత్తంలో అందగత్య, భౌతికంగాను శారీరకంగాను మానసికంగాను అందగత్య. అలాంటి దేవహుతి కర్ధమముని వివాహం చేసుకుని కర్ధమమునికి సేవ తప్ప ఆమెకి వేరే లక్ష్యం లేదు. కర్ధమముని ఎప్పుడూ ఆధ్యాత్మికంగానే ఉంటాడు, ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు, ఎప్పుడూ భక్తియుత సేవలే చేస్తూ ఉంటాడు. అలాంటి కర్ధమమునికి సహాయం చేస్తూ 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 తన శరీరం అంతా క్షీణించిపోయింది. శరీరంలో ఏమాత్రం అందం అనేటువంటిది మిగలలేదు, జుట్టంతా కూడా ఎండిపోయింది, స్నానం కూడా సరిగా చేయలేదు, ఎందుకంటే భర్త సేవలోనే ఉండిపోయింది. శరీరం అంతా నల్లబడిపోయింది, అందం అనేటువంటిది కొంచెం కూడా మిగలేదు. అయినా కానీ భర్త సేవను మాత్రం వదిలిపెట్టలేదు. అలా చేసినటువంటి ఆమె ఎక్కడికి వెళ్ళింది? కర్ధమముని భార్య దేవహుతి వైకుంఠలోకానికి వెళ్ళింది. కర్ధమముని భార్య తరువాత తిరిగి తన అందాన్ని తాను కూడా పొందింది. ఏ స్త్రీ కూడా అనుభవించనంత సుఖాన్ని తరువాత ఆమె అనుభవించింది. ఒక పుష్పక విమానంలో వైకుంఠవాసులు వచ్చి ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. వైకుంఠానికి వెళ్ళడానికంటే ముందు తను కపిల భగవానుడికి జన్మనిచ్చింది. ఒక భగవంతుడే స్వయంగా కపిలుడుగా కర్ధమమునికి దేవహూతికి పుట్టడం అనేటువంటిది జరిగింది. అది పతివ్రత స్త్రీ. భగవంతుడు ఎవరికి పడితే వాళ్ళే వాళ్ళ గర్భంలోకి రారు. ఎంత పవిత్రుడు భగవంతుడు, మరి భగవంతుడిని గర్భధారణ చేయాలంటే ఆ గర్భధారణ చేసేటువంటి స్త్రీ ఎంత పవిత్రంగా ఉండాలి? ఎంతో పవిత్రమైనటువంటి స్త్రీ యొక్క గర్భంలోకి మాత్రమే భగవంతుడు వస్తారు. కర్ధమముని దేవహుతిని ఎంచుకున్నారు. మనందరికీ మన తల్లిని ఎంచుకునేటువంటి అవకాశం లేదు, అంత గొప్పవాళ్ళం కాదు మనం. కానీ భగవంతుడు తన తల్లి ఎవరు, ఎవరి గర్భంలో నేను అవతారం తీసుకోవాలి అనేటువంటిది ఆయన పూర్తిగా ఎంచుకొని వస్తారు. కాబట్టి దేవహుతిని ఎంచుకున్నారు భగవంతుడు. దేవహుతి గర్భంలో కపిల భగవానుడిగా జన్మించడం అనేటువంటిది జరిగింది. దేవహుతి పతివ్రత కాబట్టి. ఓకే, సో భర్త అడుగుజాడల్లో నడిచింది కాబట్టి భర్త అడుగుజాడల్లో నడిచినటువంటి పతివ్రత స్త్రీకి ఉండాల్సినటువంటి ఇంకా కొన్ని లక్షణాలని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సునీత మాతాజీ 26-27. హరే కృష్ణ ప్రభుజీ. సమ్మార్జనోపలేపాభ్యాం గృహమండన వర్తనై సమ్మార్జనోపలేపాభ్యాం గృహమండన వర్తనై స్వయం చ మండితా నిత్యం పరిమృష్ట పరిచ్ఛద పరిచ్ఛద స్వయం చ మండితా నిత్యం పరిమృష్ట పరిచ్ఛద కామైరుచ్ఛ వచై సాధ్వీ ప్రశ్రయేణాధమేన చ కామైరుచ్ఛ వచై సాధ్వీ ప్రశ్రయేణ దమేన చ వాక్యై సత్యై ప్రియై ప్రేమ్నా కాలే కాలే భజేత్ పతిం వాక్యై సత్యై ప్రియై ప్రేమ్నా కాలే కాలే భజేత్ సతిం పతిం. భావము, సాధ్వియగు స్త్రీ తన భర్త ప్రీత్యర్థము చక్కని వస్త్రధారణము కావించి స్వర్ణాభరణ భూషిత కావలెను. ఎల్లప్పుడూ శుభ్రముగా ఆకర్షణీయమైన వస్త్రములను ధరించినదై ఆమె ఊడ్చుట నీటితో కడుగుట ద్వారా గృహమును సత
సతతము పరిశుభ్రముగా నుంచవలెను. గృహావసరములను సమకూర్చుచు గంధపుష్పములతో ఇల్లును సువాసనతో నింపుచు భర్త కోరికలను తీర్చుటకు ఆమె సదా సన్నద్ధురాలై ఉండవలెను. వినయము సత్యసంధత ఇంద్రియ నిగ్రహము కలిగినదై ప్రియమగ వాక్కులతో ఆమె కాల పరిస్థితులను అనుసరించి ప్రేమతో భర్త సేవ యందు నెలకొనవలెను. హరే కృష్ణ ఓకే ప్రభుజీ. ఓకే, భార్య ఎలా ఉండాలి? భార్య ఏది చేసినా భర్త కోసమే చేయాలి. భర్త కోసం కాకుండా వేరే ఎవరి కోసము ఏది చేయవసరం లేదు భార్య. ఓకే, భర్త ప్రీత్యర్థము ఆమె వస్త్రధారణ చేయాలి. అంటే ఆమె చేసినటువంటి వస్త్రధారణ భర్తకి మాత్రమే అందంగా అనిపించాలి, అంతే తప్ప అందరూ చూస్తున్నారు నేను వాళ్ళందరికీ మంచి కనిపించడం కోసం నా వస్త్రధారణ ఇలా ఉండాలి, నేను నగలు ఇలా వేసుకోవాలి అందరికి చూపించడం కోసం కాదు నగలు వేసుకునేది. నగలు వేసుకున్న, అందమైన బట్టలు వేసుకున్న, అందంగా మేకప్ చేసుకున్న, ఏది చేసుకున్నా కానీ భార్య భర్త కోసం మాత్రమే చేసుకోవాలి. ఓకే, సో అంతేకాదు ఆమె గృహాన్ని కూడా చక్కగా చూసుకోవాలి, నీట్గా గృహం ఉండాలి. ఇల్లుని చూసిన తర్వాతనే ఇల్లాని చూడాలి అని అంటారు కదా, ఇల్లు చూస్తే అర్థమైపోతుంది ఇల్లాలు ఎలాంటిది అనేటువంటిది. కాబట్టి ఎప్పుడైతే భార్య ఇంటిని చక్కగా ఉంచుతుందో శుభ్రంగా, ఎక్కడ బూజులు ఉండకూడదు, ఎక్కడ డస్ట్ ఉండకూడదు, అంటే ఒకప్పుడంటే ఇల్లు అలుక్కునేవాళ్ళు, ఇప్పుడు అలకటాలు లేవు, అంతా కూడా బండలే ఉన్నాయి కాబట్టి శుభ్రంగా ప్రతిరోజు బండల్ని క్లీన్ చేయాలి, బండల మీద డస్ట్ ఉండకూడదు. సో ఇల్లంతా శుభ్రంగా ఉంచాలి, పైగా ఇంట్లో సుగంధం వచ్చేలా ఉండాలి. ఇంటిని శుభ్రంగా ఉంచడం అంటే ఇంట్లోకి రాగానే బ్యాడ్ స్మెల్ రాకూడదు, లేకపోతే సఫకేషన్ ఉన్నటువంటి స్మెల్, ఒక్కొక్కసారి కొంతమంది ఇంట్లోకి వెళ్తే చాలా బ్యాడ్గా అనిపిస్తుంది, ఏదో ఒక స్మెల్ వస్తూ ఉంటుంది, అలా స్మెల్ రాకూడదు. స్మెల్ రాకుండా న్యాచురల్గానే మంచి స్మెల్ వచ్చేలాగా ఇంటిని చూసుకోవడం అనేటువంటిది చేయాలి. తర్వాత అందుకనే మనం రోజు అగరబత్తీలు వెలిగించినా లేకపోతే భగవంతుడికి పూలు ఆఫర్ చేసినా వీటి వల్ల కూడా ఇంట్లో సుగంధం స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఫ్లవర్స్ స్మెల్ ఉంటుంది, అగరబత్తి స్మెల్ ఉంటుంది, ఇవంతా కూడా సుగంధమైనటువంటి స్మెల్. తర్వాత సత్యసంధత అనేటువంటిది ఉండాలి. సత్యసంధత అంటే మనకి ఇప్పుడు అబద్ధం ఆడకుండా ఉండడం, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. సో ఏది నిజమో దానికి కట్టుబడి ఉండాలి. తరువాత ఇంద్రియ నిగ్రహం కూడా కలిగి ఉండాలి. వాక్కులతో ఆమె కాల పరిస్థితులను అనుసరించి ప్రేమతో భర్త సేవను చేయవలెను. ఓకే, సో భర్తతో మాట్లాడేటప్పుడు కూడా చాలా ప్రియమైనటువంటి వాక్కులతో మాట్లాడాలి. తర్వాత భర్తకి ప్రసన్నాన్ని కలిగించే విధంగా, ప్రసన్నతని కలిగించే విధంగానే ఆమె యొక్క మాటలు ఉండాలి, ఆమె యొక్క చేష్టలు ఉండాలి, ఆమె యొక్క ఆమె భర్తకి సేవ అలానే చేయాలి. ఓకే, ఇలా ఉన్నటువంటి స్త్రీ పతివ్రత స్త్రీగా గుర్తింపబడుతుంది. ఓకే, నెక్స్ట్ 28 రమేష్ ప్రభుజీ. సంతుష్టా లోలుపా దక్ష ధర్మజ్ఞా ప్రియ సత్యవాక్. సంతుష్టా లోలుపా దక్ష ధర్మజ్ఞా ప్రియ సత్యవాక్. అప్రమత్తా శుచి స్నిగ్ధా పతిం త్వపతితం భజేత్. అప్రమత్తా శుచి స్నిగ్ధా పతిం త్వపతితం భజేత్. సాధ్వేగు స్త్రీ లోభము లేనిదై అన్ని పరిస్థితులు ఎందును సంతుష్టురాలై ఉండవలు. గృహకలాపములు నిర్వహించుటలో దక్షత కలిగినదై ఆమె పూర్తిగా ధర్మము నెరిగి ఉండవలు. సత్యము ప్రియమునైన వాక్కు కలిగి ఆమె అత్యంత సావధానురాలై ఉండవలను. శుచి శుభ్రత కలిగి ఉండవలు. ఆ విధముగా ఆమె పతితుడు కానట్టి భర్తను అనురాగంతో సేవించగలను. ఓకే, సో ఇక్కడ మనము ఒక విషయాన్ని మనము గ్రహించాలి. ఇలాంటి సేవలన్నీ నేను చేస్తున్నానండి కాబట్టి నేను పతివ్రతనేనా అని ఎవరికైనా సరే డౌట్ రావచ్చు. కండిషన్ ఒకటి ఉంది, భర్త ఎలాంటి వాడు అనే దాని మీద
మీరు చేసేటువంటి సేవల వల్ల, మీరు ఉన్నటువంటి ప్రవర్తన వల్ల మీరు పతివ్రతల కాదా అనేటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. భర్త పతితుడై ఉండకూడదు. భర్త ఒకవేళ పతితుడై ఉన్నాడనుకోండి, మందు తాగేవాడు, మాంసం తినేవాడు, లేకపోతే చెడు అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి, భగవద్భక్తుడు కానటువంటి వాడు అయి ఉన్నాడనుకోండి, అలాంటి వ్యక్తికి మీరు ఇలాంటి సేవలన్నీ చేశారనుకోండి, అలాంటి వ్యక్తి కోసం అందంగా బట్టలు వేసుకోవడం, నగలు వేసుకోవడం, అడిగినవన్నీ సహాయాలు చేయడం, సేవలు చేయడం, శుభ్రంగా ఇల్లు నుంచడం, అన్ని ఆయన ఆనందం కోసం మాత్రమే చేస్తున్నారనుకోండి, అప్పుడు ఆ స్త్రీ పతివ్రత, ఆ స్త్రీ పతివ్రతగా చెప్పబడదు. ఎప్పుడైతే పతితుడు కానటువంటి వ్యక్తి అవుతాడో భర్త, పతితుడు కానటువంటి అంటే భక్తుడైనటువంటి అని అర్థం. ఒకవేళ కనుక భర్త భక్తుడై ఉండి అలాంటి భర్తకి కనుక ఇలా ఒక స్త్రీ కనుక సేవలు చేసినట్లయితే, అప్పుడు ఆ స్త్రీ యొక్క సేవ భగవత్ సేవ అవుతుంది. అప్పుడు ఆ స్త్రీ గమ్యాన్ని చేరుకుంటుంది, పరమగమ్యాన్ని చేరుకుంటుంది. ఓకే, అంతేకాని భర్త ఎలా ఉన్నా సరే మనం మాత్రం పతివ్రతలానే ఉండాలనుకోకూడదు. ఓకే, చదండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. పర్వడి శ్రీ ప్రభా జయ శ్రీ ప్రభా. ధర్మ విషయమున పరమ ప్రామాణికుడైన యాజ్ఞ వల్క్యుడు ఆ శుద్ధే సంప్రతిక్షోహి మహాపాత దూషిత అని ఉపదేశించను. దశవిధ సంస్కార రవిధిచే దశవిధ సంస్కార విధిచే పవిత్రుడు కాని వాడు పాపకర్మచే దూషితుడైన వాణిగా పరిగణింపబడును. నమాం దుష్కృతినో మూడా ఉపద్యంతే నరాధమ అని భగవద్గీత కృష్ణ భగవానుడు పిలిపి ఉన్నాడు. అనగా భగవంతునికి స్వరణ చొచ్చిన దుష్కృతులు నరాధములే. నరాధముడు అనగా అభక్తుడని అర్థం. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఏయి భజే సేయి బడ అభక్త హీన చార అని పలికి ఉండరి. అనగా భక్తుడైన వాడు పాపరహితుడు కాని అభక్తుడు మాత్రము పతితుడు, పాపరహితుడు కాని అభక్తుడు మాత్రము పతితుడు, నిందనీయుడే. కనుక సాధ్వేగు స్త్రీ పతితుడైన భర్తతో గూడియుండరాదని ఉపదేశించబడింది. అక్రమ సంబంధము, మాంసభక్షణము, జ్యోదము, మత్తు పదార్థ స్వీకారమనుడి నాలుగు పాపు కార్యములకు అలవాటు పడిన వాడే పతితుడు. ముఖ్యముగా దేవదేవుడు శ్రీకృష్ణునికి శరణుజొచ్చిన వాణిని కలుషితునిగా భావింపవలసి ఉండను. కనుక సాధ్వేగు స్త్రీ అట్టి భర్తను సేవించరాదని ఉపదేశించబడింది. భర్త నరాధముడైనప్పటికీ సాంగత్యమును ఆమె వదిలివేయనని చెప్పబడింది. దీని భావము ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుని వ్యభిచారణకు దిగవలనని కాదు. సాధ్వేగు స్త్రీ దురదృష్టవశాత్తు పతితుడిని వివాహం ఆడినచో విడిగా జీవించవలను. అదే రీతిగా భార్య శాస్త్ర అనుసారం పతివ్రత కానిచో భర్త ఆమెకు దూరముగా వసించవలను. సారాంశం ఏమనగా భర్త విశుద్ధ వైష్ణవుడై ఉండవలను. ఇక స్త్రీ ఇచ్చట చెప్పబడిన సమస్త లక్షణములను కూడినట్టి పతివ్రత అయి ఉండవలను. అప్పుడు వారు ఇరువురు సుఖవంతులై కృష్ణ భక్తి భావనలో పురోగమించగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో క్లియర్ గా చెప్పేశారు ప్రభుపాదుల వారు, భర్త కోసం సేవ చేయాలి, భర్త సంతుష్టుడయ్యేలాగా భార్య ఉండాలి, గృహ కలాపాల విషయంలో భర్తకి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా భార్య చెయ్యాలి, ధర్మం కూడా తెలుసుకుని ఉండాలి. ధర్మం తెలుసుకుని ఉండడము అని అంటే భర్త సేవ చేయించుకోవడానికి అర్హుడా అనర్హుడా అనేటువంటి విషయం మీద కూడా ఆమెకి పూర్తి జ్ఞానం ఉండాలి. అలాంటి స్త్రీ మాత్రమే అలా అంటే స్త్రీకి కూడా జ్ఞానం ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ తెలుసుకోగలుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ పతితుడు అయినటువంటి పతితుడు కానటువంటి పురుషుడికి ఇలా సేవ చేయాలి అని ఉంది. ప్రభుపాదుల వాళ్ళు క్లియర్గా చెప్పారు, పతితుడు అయినటువంటి వాడు అంటే భక్తుడు కానివాడు అని అర్థం. ఎవరైతే కృష్ణ భగవానుడి యొక్క శరణులో లేరో వాళ్ళందరూ పతితులే, అభక్తులందరూ పతితులే. కాబట్టి స్త్రీ అభక్తుడైనటువంటి భర్తకి సేవ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ సేవ చేస్తే ఆ సేవ యొక్క లక్ష్యం ఏమై ఉండాలి? అభక్తుడైనటువంటి భర్త భక్తుడుగా మారగలగాలి, మార్చడం కోసం అయి ఉండాలి. అంతే తప్ప
కృష్ణుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరో కృష్ణ సేవకుడు కానటువంటి వానికి సేవ చేయటం కోసం కాదు. కృష్ణుడు మనకి శరీరాన్ని ఇచ్చింది కృష్ణుడికి సేవ చేయటం కోసం. కాబట్టి మనందరం కృష్ణ సేవ చేయాలి, కృష్ణ భక్తుల సేవ చేయాలి. పతివ్రతగా భర్తని కృష్ణ భక్తుడిగా మార్చితే అప్పుడు మనం భర్తకు చేసేటువంటి సేవ సరి అయినటువంటి సేవ అవుతుంది. ఒక పతివ్రత స్త్రీ పొందాల్సినటువంటి లాభాన్ని ఆ స్త్రీ పొందగలుగుతుంది. సో ఇక్కడ క్లియర్ గా చెప్పారు, సాధ్యమైనటువంటి స్త్రీ అభక్తుడైనటువంటి భర్తకి సేవ చేయాల్సిన అవసరం లేదు అని. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వర్ణాశ్రమ ధర్మ విధానంలో, అంటే మనం కులాల పరంగా మతాల పరంగా మనము వివాహాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రేమ వివాహాలు ఏం లేవు, ఒకప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ ఉండేవి. అరేంజ్డ్ మ్యారేజెస్ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు మన తల్లిదండ్రులు, వెనకాల కొన్ని తరాల వరకు వాళ్ళ కుటుంబం ఎలాంటిది అనేటువంటిది చూసి మన కూతురు ఎలాంటిది, మన కూతురు యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, మన కూతురికి ఆ పలానా కుటుంబం వాళ్ళ అబ్బాయి సూట్ అవుతాడా లేడా, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసిన తర్వాత ఓకే మన ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి సూట్ అవుతుంది అని చెప్పేసి వివాహం చేస్తారు. అంటే వివాహం అనేటువంటిది రెండు వ్యక్తుల మధ్య కాదు అక్కడ జరిగేది, రెండు కుటుంబాల మధ్య. సో ఆ విధమైనటువంటి వివాహ వ్యవస్థలో వివాహం జరగడం వలన ఆ బంధం అనేటువంటిది చాలా దృఢంగా ఉంటుంది. ఎందుకంటే మనకి క్లియర్గా తెలుస్తుంది వాళ్ళందరూ సాంప్రదాయాలను పాటించే వాళ్ళ కాదా, వాళ్ళందరూ భక్తులైన వాళ్ళ కాదా, భక్తిలో ఉన్నారా లేదా అనేటువంటివి అవన్నీ మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం వివాహ వ్యవస్థ అలా లేదు. ప్రేమ వివాహాలు, ప్రేమ వివాహాలకి పూర్వ వంశం వాళ్ళతో సంబంధం లేదు. పూర్వ వంశం వదిలిపెట్టండి, ఎవరినైతే పెళ్లి చేసుకుంటున్నామో వాడి గత చరిత్ర కూడా మనకు అవసరం లేదు. ఈ జన్మలోనే ఈ ఈ ఒక సంవత్సరం క్రితం వాడు ఏం చేశాడు, ఎలా ఉన్నాడు అనే దానితో కూడా సంబంధం లేదు. ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేశాడా లేదా, ఇప్పుడు నాకు ఆనందం కలుగుతుందా లేదా, అలాంటి వాడి సాహచర్యంలో మనకి ఆనందం కలుగుతుందా లేదా, ఇంతవరకు చాలు. ఇది ఇప్పుడు ప్రేమ. అందుకనే ఇప్పుడు వివాహాల్లో పెళ్లి చేసుకున్న తర్వాత కానీ వాళ్ళ బుద్ధులు అర్థమవుతున్నాయి, పెళ్లి చేసుకున్న తర్వాత కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం భక్తులుగా మార్చలేము. వాళ్ళు భక్తులుగా మారడం పక్కన పెట్టండి, వాళ్ళ గుణగణాలు కూడా మంచిగా ఉండవు, వాళ్ళ అసలు రంగు పెళ్లి చేసుకున్న తర్వాత బయటపడుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, స్త్రీ వదిలేయాలి అలాంటి వాళ్ళని. సో మామూలుగా అయితే శాస్త్రం అయితే గట్టిగా చెప్తుంది భక్తులు కాని వాళ్ళని వదిలేయాలని, కానీ అలా వదిలేసుకుంటూ పోతే ఎవడు భక్తుడు అనేవాడే ఉండడు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, కనీసంగా మనకి శాస్త్రం తెలుసు కాబట్టి కనీసంగా మన కుటుంబ సభ్యులందరినీ కూడా భక్తులుగా మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇది మాత్రం మనం చేయగలిగినటువంటి ఒకే ఒక మంచి పని. అందుకనే చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే, మీరు శిక్షా ప్రోగ్రాం తీసుకోవడంతో పాటు మీ హస్బెండ్స్ను కూడా ఒక రౌండ్లో, రెండు రౌండ్లో, నాలుగు రౌండ్లో శిక్షా ప్రోగ్రాంలు ఇప్పిస్తున్నారు చూశాను నేను. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఒక్క రౌండ్ చాంటింగ్ చేసినా కానీ ఆయన భక్తుడిగానే పరిగణింపబడతాడు, ఆయన వైష్ణవుడిగానే పరిగణింపబడతాడు. వన్ రౌండ్ చాంటింగ్ చేసినా కానీ వైష్ణవుడే. చైతన్య మహాప్రభు చెప్తారు, ఎవరు చాంటింగ్ చేస్తారో వాళ్ళందరూ వైష్ణవులే, క్లియర్గా చెప్పేశారు. కాబట్టి కాకపోతే వైష్ణవుల్లో స్థాయి వేరుగా ఉంటుంది, అది వేరు, కానీ చాంటింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు వైష్ణవులే. కాబట్టి అప్పుడు మీరు చేస్తున్నటువంటి సేవ వైష్ణవ సేవ అవుతుంది. కనీసంగా మీ భర్తని ఒక్క రౌండ్ చాంటింగ్ చేయించండి, వన్ రౌండ్ చాంటింగ్ చాలు. మీరు చేసి మీరు ఆ తర్వాత మీరు చేసేటువంటి ప్రతి సేవ కూడా వైష్ణవ సేవగా మారిపోతుంది. ఆ తర్వాత మీరు అందరూ కూడా పతివ్రత స్త్రీలుగా స్థాయిలో గుర్తింపబడతారు. ఓకే, అది నెక్స్ట్ 29వ శ్లోకం గౌరీమాతాజీ. హరి కృష్ణ ప్రభు. యా పతిం హరి భావేన భజేత్ శ్రీరివ తత్పరం. యా పతిం హరి భావేన భజే శ్రీరివ తత్పరా. హరియాత్మనా హరేర్లోకే పత్యా శ్రీరివ మోదతే. హరియాత్మనా హరేర్లోకే పత్యా శ్రీరివ మోదతే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. లక్ష్మీదేవి వలె భర్తను సేవించిన స్త్రీ భక్తుడు ఆ భర్తతో పాటు తప్పక వైకుంఠమునకు వెడలి అతడు అత్యంత సుఖముగా జీవింపగలదు. భాష్యము, సాధ్వియకు స్త్రీకి లక్ష్మీదేవి యొక్క పతిపరాయణత్వము ఆదర్శనీయమైనది. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం
అని బ్రహ్మ సంహిత 5.29 పలికినది. అనగా వైకుంఠలోకమందు విష్ణు భగవానుడు వేలకొల్లి లక్ష్మీ గణముచే అర్పింపబడును. అట్లే గోలోక బృందావనమునందు శ్రీకృష్ణ భగవానుడు లక్షల కొలది గోపికలచే వా అనగా వారందరూ లక్ష్మిలే అర్చింపబడును. స్త్రీ తన భర్తను లక్ష్మీదేవి వలె శ్రద్ధతో సేవింపవలెను. పురుషుడు ఆదర్శనీయుడగు భగవత్ సేవకుడు కాగా స్త్రీ లక్ష్మీదేవి వలె ఆదర్శనీయురాలకు పతి అయి పత్ని అయి ఉండవలెను. అప్పుడు ఆ భార్యాభర్తలు ఇరువురు ఎంతటి శ్రద్ధావంతులు దృఢ సంకల్పురాగుదురనగా కలిసి పనిచేసేవారు నిస్సందేహముగా భగవద్ ధామమునకు వెడలగలరు. ఈ సందర్భమున స్త్రీల మధ్వాచార్యులు తమ అభిప్రాయం ఇట్లు తెలిసి ఉన్నారు. హరిరస్మిన్ స్థితైతి స్త్రీణాం భర్తరి భావన శిష్యాణాం చ గుణౌ గురౌ నిత్యం శూద్రాణాం బ్రాహ్మణాదిషు భృత్యానాం స్వామిని తదా హరిభావ ఉదీరితః. స్త్రీ తన భర్తను భగవంతునిగా భావించవలెను. అట్లే శిష్యుడు తన గురుదేవుని దేవదేవునిగా దేవదేవుని వలెను. శూద్రుడు బ్రాహ్మణుని దేవదేవుని వలెను. సేవకుడు తన యజమానిని భగవంతుని వలెను తలచవలెను. ఈ ప్రకారము ప్రతి ఒక్కరూ స్వతః భగవద్భక్తులు కాగలరు. అనగా ఈ రకమైన చింతన ద్వారా వారందరూ కృష్ణ భక్తి భావనాయుతులు కాగలరు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో ఈ మధ్వాచార్యులు చెప్పినటువంటి శ్లోకంలో మనకి చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే ఓకే, ఫస్ట్ భార్య యొక్క సేవా విధానం ఎలా ఉండాలి అని అంటే, విష్ణుమూర్తికి లక్ష్మీదేవి చేసినటువంటి సేవ ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో అప్పుడు ఆ స్త్రీ వైకుంఠానికి వెళ్తుంది, ఆ భర్త కూడా వైకుంఠానికి వెళ్తారు. భర్త భక్తుల వాళ్ళు అంటే విష్ణుమూర్తి స్థాయిలో ఉండాలి. విష్ణుమూర్తి స్థాయిలో అంటే శుద్ధ సత్వగుణంలో ఉండాలి. కనీసంగా సత్వగుణంలో ఉన్నటువంటి భర్తని సేవ చేయండి. రజోగుణంలోనూ తమోగుణంలోనూ ఉన్నటువంటి భర్తకి సేవ చేయకూడదు. సత్వగుణంలో ఉన్నటువంటి భర్తకి సేవ చేస్తే మీరు ఆయన ఇద్దరూ కూడా వైకుంఠ లోకాలకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ సత్వగుణంలోకి రావాలి. అయితే మనకి ఇక్కడ లక్ష్మీదేవికి మనం సేవ చేస్తున్నాం కదా, లక్ష్మీదేవికి మనం సేవ చేస్తాం. మన 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 ప్రయత్నం అంతా కూడా లక్ష్మీదేవి చుట్టూనే. ఏ విధంగా లక్ష్మిని సంపాదించాలి, ఏ విధంగా లక్ష్మిని ఖర్చు పెట్టాలి, ఏ మన ప్లాన్స్ అన్ని లక్ష్మి చుట్టూనే ఉన్నాయి. లక్ష్మిని ఆరాధిస్తాము, లక్ష్మిని పూజిస్తాము, లక్ష్మి కోసం ఏ పనైనా చేస్తాం, లక్ష్మికి అలాంటి సేవలు చేస్తాం. కానీ లక్ష్మీదేవి ఎవరికి సేవ చేస్తుంది? లక్ష్మీదేవి విష్ణువుకి సేవ చేస్తుంది, విష్ణువుకి సేవ చేస్తుంది. కానీ మనం విష్ణువుకి సేవ చేద్దాం అనుకుంటున్నామా అనుకో, మనకి విష్ణువు వద్దు, మనకి లక్ష్మీయే కావాలి. కానీ లక్ష్మీదేవికి మనం వద్దు, లక్ష్మీదేవికి విష్ణువు కావాలి. లక్ష్మీదేవికి విష్ణువు కావాలి అన్నప్పుడు, మనకి లక్ష్మి కావాలన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? విష్ణువు దగ్గరికి వెళ్ళాలి. మనం విష్ణువు దగ్గరికి వెళ్ళాలి. మనం విష్ణువు దగ్గరికి వెళ్ళకపోతే లక్ష్మి మన దగ్గరికి రాదు. సో లక్ష్మి కావాలి అనుకున్న వాళ్ళు లక్ష్మి దగ్గరికి కాదు పోవాల్సింది, లక్ష్మి కావాలి అనుకున్న వాళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్ళాలి. ఆటోమేటిక్గా లక్ష్మి మన దగ్గరికి వస్తుంది ఇండైరెక్ట్గా. ఓకే, సో ఇక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణు భగవానుడికి సేవ చేస్తుంది. గోలోకంలో సహస్ర లక్ష్మీదేవులు శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేస్తారు. సహస్ర లక్ష్ములు. సో మనకి బ్రహ్మ సంహితలో శ్లోకం వస్తుంది, లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. ఆ శ్లోకంలో మనకి బ్రహ్మదేవుడు క్లియర్గా చెప్తున్నారు, గోలోకంలో ఉంటావు నువ్వు, నీకు సహస్ర లక్ష్ములు సేవ చేస్తారు అని చెప్తున్నారు. అదే మనం కృష్ణుని ఆశ్రయిస్తే ఏమవుతుంది, మన దగ్గరికి ఎంతమంది లక్ష్ములు వస్తారు, ఎంత లక్ష్మి వస్తుంది? కృష్ణుని ఆశ్రయిస్తే ఒక లక్ష్మి వస్తుంది, కృష్ణుని ఆశ్రయిస్తే సహస్ర లక్ష్ములు వస్తారు. కాబట్టి అది వస్తాయి. ఓకే, కాబట్టి మనము కృష్ణ భక్తులం అవ్వాలి, బాటమ్ లైన్. సో ఇక్కడి నుంచి మనం తీసుకోవాల్సి, ఈ శ్లోకం నుంచి మనం తీసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మనం కృష్ణ భక్తులం అవ్వాలి. కృష్ణ భక్తులం అయినప్పుడు అలాంటి కృష్ణ భక్తుడికి సేవ చేసినటువంటి భార్య వైకుంఠానికి వెళ్తుంది, అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది, భర్త కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. జీవన పూర్ణత్వం అనేటువంటిది సిద్ధింపబడుతుంది, మానవ శరీరం యొక్క లక్ష్యం అనేటువంటిది నెరవేరుతుంది. ఇది
ఒక స్త్రీ యొక్క ధర్మం. స్త్రీ ఏ విధంగా తను ఉద్ధరింపబడి స్త్రీ ఏ విధంగా భగవద్ధామానికి వెళ్ళగలదు అనేటువంటి దానికి ఈ నాలుగు శ్లోకాల్లో మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత 30వ శ్లోకం నుంచి మనకి మన మన గుణాలకి అనుగుణంగా మనం ఎలా కర్మలు చేయాలి అనేటువంటిది మనకి వివరింపు. ఓకే, నెక్స్ట్ శ్రీదేవి మాధవి. హరే కృష్ణ ప్రభుజీ. వృత్తిః సంకర జాతీనాం తత్తత్ కులకృతా భవేత్. వృత్తిః సంకర జాతీనాం తత్తత్ కులకృతా భవేత్. అధౌరాణామ పాపానాం అంత్యజాంతే వసాయినాం. అచౌరాణామ పాపానాం అంత్యజాంతే వసాయినాం. చౌర్యం లేనటువంటి శంకర జాతి వారు అంతేవసాయులు లేదా చండాలురు అనగా సునగమాంసం తినవారు అని పిలువబడుదురు. వారికి కూడా కులవృత్తులు ఉన్నవి. భాష్యం చదివిన ప్రభుచి. భాష్యము, ఇంతవరకు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది నాలుగు ప్రధాన వర్ణములు తెలుపబడినవి. ఇక ఇచ్చట అంత్యజులను గూర్చి తెలుపబడుచున్నది. అంత్యజులలో ప్రతిలోమజుడు మరియు అనులోమజుడు అనేది రెండు విభాగములున్నవి. ఉన్నత వర్ణమునకు చెందిన స్త్రీ హీన వర్ణము వారిని వివాహమాడినచో వారి కలయిక ప్రతిలోమ అనబడును. ఒకవేళ హీన వర్ణమునకు చెందిన స్త్రీ ఉన్నత వర్ణమునకు చెందిన పురుషుని వివాహమాడినచో వారి కలయిక అనులోమ అని పిలువబడును. అటువంటి వంశములకు చెందినవారు మంగలివారు రజకులుగా కులవృత్తిలో నెలకొని ఎందురు. అంత్యజులలోనూ కొంత పవిత్రంగానున్నవారు అనగా చౌర్యము లేకుండుట, మాంస భక్షణము లేకుండుట, జూదమాడకుండుట, అక్రమ సంబంధము లేకుండుట, మద్యపానము చేయకుండుట వంటి లక్షణములు కలిగిన వారు అంతేవసాయులని పిలువబడుదురు. అంత్యజులలో వర్ణాంతర వివాహము, మద్యపానము సర్వసాధారణము. వాటిని వారు పాప కార్యములని భావింపరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఒక్కొక్కరికి కొన్ని కొన్ని పాపము అనిపించదు, ఒక్కొక్కరికి అది పాపము అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ గుణాలకు అనుగుణంగా, వాళ్ళ యొక్క వాళ్ళు ఉన్నటువంటి స్థితికి అనుగుణంగా వాళ్ళకి అది నార్మల్. కొన్ని దేశాల్లో కొన్ని విషయాలు నార్మల్, మన దగ్గరకు వచ్చేసేస్తే అది అపవిత్రమైనటువంటి కర్మ అవుతుంది. అలానే ఇక్కడ శంకర జాతి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పటి వరకు వర్ణాశ్రమ ధర్మం గురించి, నాలుగు వర్ణాల గురించి మాట్లాడారు. ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం కర్మ చేయాలి అనేటువంటి దాని గురించి మాట్లాడారు. స్త్రీల గురించి కూడా మాట్లాడారు. ఇక ఏ వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడారు. అయితే ప్రత్యేకించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళలో రెండు రకాల సంకర జాతుల గురించి మాట్లాడారు. ఒకటి ఉత్తమ వర్ణపు స్త్రీ అధమ వర్ణపు పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే అలాంటి వాళ్ళని ప్రతిలోమ అని అంటారు. అంటే వాళ్ళు కూడా వర్ణం క్షీణిస్తుంది. అంటే ఇక్కడ సేమ్ వర్ణం జరగట్లేదు, ఎందుకంటే వాళ్ళ గుణాల పరంగా పుట్టేటువంటి పిల్లలు కూడా వాళ్ళ గుణాలు మారిపోతాయి. సో ఈ విధంగా చూస్తే ప్రతిలోమ అంటారు దాన్ని. అదే లోవర్ వర్ణంలో ఉన్నటువంటి స్త్రీ గనక ఉత్తమ వర్ణంలో ఉన్నటువంటి పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే అది అనులోమ అనేటువంటి విషయాన్ని అంటారు. అంటే ఇలా సంకర జాతి అంటే మిశ్రమ వర్ణము అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో అలాంటి వాళ్ళ యొక్క వృత్తి ఏంటి? మరి అలాంటి వాళ్ళు ఏ వృత్తిలో ఉంటారు? అలాంటి వాళ్ళ వృత్తి ఇక్కడ చెప్తున్నారు మనకి. మంగలి వాళ్ళు, అటువంటి వంశానికి చెందినటువంటి వాళ్ళు మంగళవారుగా రజకులుగా కులవృత్తుల్లో నెలకొని ఉందరు. అయితే ఈ కులయుత్తుల్లో నెలకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా పవిత్రంగానే ఉంటారు. వాళ్ళ వృత్తి అలా ఉంటుంది, కానీ వాళ్ళు కూడా పవిత్రంగానే ఉంటారు. వాళ్ళు ఎలాంటి దొంగతనాలు చేయరు, మాంసభక్షణ చేయరు, జూదమాడరు, అక్రమ సంబంధము ఉండదు. అంటే పవిత్రంగానే ఉన్నట్టు. అంటే ధర్మం అనేటువంటిది ఈ నాలుగు కార్యక్రమాల వల్ల పతనం అవుతుంది. జూదమాడడం వల్ల, లేకపోతే మాంసభక్షణ చేయడం వల్ల, అక్రమ సంబంధాలను కలిగి ఉండడం వల్ల, మద్యపానం చేయడం వల్ల. ధర్మం నాలుగు పిల్లర్స్ ఏంటండి? ధర్మానికి నాలుగు పిల్లర్స్ ఏంటి? శుచి, శౌచిత్వం, కరుణ, ప్రభుజీ, శుచిత్వము, దయా, సత్యసంధత,
శుచిత్వము శుచిత్వము జోద ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే మనం మాంసభక్షణ చేస్తామో ఓకే మాంసభక్షణ చేసినటువంటి వాడిలో దయాగుణం అనేటువంటిది కోల్పోతుంది ఓకే అంటే ధర్మం యొక్క ఒక పిల్లర్ పడిపోయినట్టే వాళ్ళలో ఒక ఒక ధర్మం అనేటువంటిది ఒక ఒక పిల్లర్ లేనట్టే మళ్ళీ ఎప్పుడైతే అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటాడో అలాంటి వాళ్ళు పవిత్రంగా ఉండరు శుచిత్వాన్ని కోల్పోయినట్టు మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ ఓకే తర్వాత జూదమాడడం జూదమాడేవాడు ఎవడైనా కానీ నిజం మాట్లాడతాడా నిజం మాట్లాడితే జూదమే అవరు కాబట్టి అక్కడ సత్యసంధత కోల్పోతాడు మద్యపానం మద్యపానం చేసేటువంటి వాడు అపవిత్రుడు అవుతాడు స్టడీనెస్ కోల్పోతాడు దాన్ని ఏమంటారు స్థిరత్వాన్ని కోల్పోతారు ఇది ధర్మం యొక్క నాలుగో పిల్లర్ ఏంటి మాత్రం గుర్తులేదు నాకు శుచిత్వము దయ సత్యసంధత ఓకే అదే శుచిత్వం శుచిత్వం శుచిత్వము ఉంది ప్రభుజీ దయ సత్యసంధత మూడు వచ్చి ఇంకా నాలుగుది రావట్లేదు ప్రభుజీ ఓకే సో ఈ విధంగా ఈ నాలుగు గుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ నాలుగు కర్మలు చేసేటువంటి వాళ్ళలో ధర్మం అనేటువంటిది ఉండదు ఇలాంటివి చేయకుండా ఉన్నారనుకోండి ఒకవేళ వాళ్ళు వర్ణ సంక్రమం జరిగి ఉన్నప్పటికీ ఇలాంటివి చేయకుండా ఉన్నారు అని అనుకోండి అలాంటి వాళ్ళు పాపులుగా భావింపబడరు అలాంటి వాళ్ళు పాపులుగా భావింపబడరు అది ఇక్కడ మనకి చెప్తుంది అలాంటి వాళ్ళనే ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు అంత్యేవ సాయినాం అంత్యేవ సాయి అని అంటారు వాళ్ళు అలాంటి వాళ్ళని ఓకే మాతాజీస్ సో శ్రీదేవి మాతాజీ మీకు హోంవర్క్ ఓకే ధర్మం యొక్క నాలుగు పిల్లర్స్ ఆ నాలుగు పిల్లర్స్ కూలిపోవడానికి కారణమైనటువంటి ఈ నాలుగు కారణాలు తపస్సు శుచిత్వము దయ సత్యము రైట్ రైట్ తపస్సు ఓకే మద్యపానం వల్ల తపస్సును కోల్పోతుంది శారీరక మానసిక తపస్సు అనేటువంటిది కోల్పోతుంది ఓకే నెక్స్ట్ 31వ శ్లోకం శ్రీదేవి మాత సారీ శ్రీ శిరీష మాత హరే కృష్ణ ప్రాయస్వభావ విహితో నృణాం ధర్మో యుగే యుగే ప్రాయస్వభావ విహితో నృణాం ధర్మో యుగే యుగే వేదధృగ్భిః స్మృతో రాజన్ ప్రేత్యాచేహ చ శర్మకృత్ వేదధృగ్భిః స్మృతో రాజన్ ప్రేత్యాచేహ చ శర్మకృత్ రాజా ప్రతి యుగమునందును వివిధ వర్గముల వారు వారి స్వభావములు స్వభావ విహితమగు ఆచరణ ఇహపరముల యందు మంగళకరమని వేదజ్ఞులు బ్రాహ్మణులు తీర్మానించి ఉండిరి భాష్యము భగవద్గీత 3.335 యందు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్ అని చెప్పబడినది అనగా గుణరహితమైనను స్వధర్మ పాలనయే పరధర్మ పాలన కన్నా శ్రేష్టమైనది అంత్యజులు హీనవర్ణమునకు చెందినవారు దొంగతనమునకు మద్యపానమునకు అక్రమ స్త్రీ సంబంధమునకు అలవాటు పడియుందురు కానీ అది వారి ఎడ పాపకార్యముగా పరిగణింపబడు బడదు ఉదాహరణకు పెద్ద పులి మనిషిని చంపినచో అది పాపకార్యం కాదు కానీ మనిషి ఇంకొక మనిషిని చంపినచో అది పాపకార్యంగానే పరిగణింపబడి ఆ హంతకుడు ఉరితీయబడను జంతువులలో ఏది దైనందిన కార్యక్రమము అది మానవ సంగమున పాపకార్యం ఈ విధముగా ఉచ్చ నీచ వర్గముల వారి లక్షణముల ననుసరించి నానా రకములకు స్వధర్మములన్నీను స్వధర్మములు ఉన్నవి వేదజ్ఞులు అభిప్రాయము ననుసరించి ఆ ధర్మములు యుగ సంబంధమును చెప్పబడినవి హరే కృష్ణ ఓకే సో ఇక్కడ స్వధర్మం పాలించాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తారు అంటే స్వధర్మం అనేటువంటిది పాటించడం అనేటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం ఏ గుణాల ఆధారంగా మనం కర్మలు చేస్తున్నామో
ఆ గుణాల ఆధారంగా మన కర్మలు అంటే ఇప్పుడు మనం ఒకవేళ శూద్ర కర్మ శూద్రులుగా ఉన్నాం, శూద్ర కర్మలే చేయాలి. అలా చేయడం వల్ల కొన్ని కొన్ని మనకి ఎగ్జెంప్షన్ ఉంది. శూద్రులకి కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. ఫలానా పని చేస్తే శూద్రుడు పాపం కాదు, కానీ అదే పని బ్రాహ్మణుడు చేస్తే పాపం. కాబట్టి శూద్రుడికి శూద్రుడికి ఇలాంటి ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి, నేను కూడా శూద్రుడిగా మారిపోతాను, నేను కూడా శూద్ర కర్మలు చేస్తాను అని అంటే కుదరదు. ఎందుకంటే బ్రాహ్మణ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, బ్రాహ్మణ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళు సత్వగుణ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి కంపల్సరిగా బ్రాహ్మణ స్థాయిలో ఉన్నటువంటి కర్మలే చేయాలి. అంటే ఏం చెప్తున్నారు, వేరే వర్ణంలో ఉన్నటువంటి కర్మలు మనకు అనుకూలంగా అనిపించిన, మనకి ఇష్టంగా అనిపించిన వాటిని చేయటం వల్ల మనకు కలిగేటువంటి లాభం కంటే మన వర్ణానికి సంబంధించినటువంటి పని మనకు కష్టంగా ఉన్నా, మనకి ఇష్టం లేకపోయినా మనం చేయడం వల్ల మనకి ఎక్కువ లాభం ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి శ్రేష్టమైనది ఏమిటి అంటే స్వధర్మము, పరధర్మము కాదు. ఓకే, నెక్స్ట్ 32 రాధారాణి మాతాజీ, అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నమస్కారం. వృత్యా స్వభావ కృతయా వర్తమాన స్వకర్మ కృత్. మనుజుడు స్వభావ కృతముగానే వర్తించుతూ క్రమముగా ఆ కళాపములను విడిచిపెట్టినచో నిష్కమ స్థితిని గడయగలడు. మనుజుడు తన వంశ పారంపర్యమగు ఆచారములను కర్మలను నెమ్మదిగా విడిచిపెట్టి సహజ స్థితిలో భగవ సేవకు యత్నించినచో క్రమముగా అట్టి కర్మల నుండి బయటపడి నిష్క్రమ స్థితిని బడయను. ఇక్కడ వర్ణం ఉద్ధరించుకోవడం గురించి మాట్లాడుతున్నారు. శూద్రులు అనుకోండి, శూద్ర కర్మలు చేయాలి, స్లో స్లోగా శూద్ర కర్మలు వదిలేయాలి. నెక్స్ట్ ఉత్తమ కర్మలు చేయాలి. అంటే ఎప్పుడు మనం శూద్రుడమై ఉండి శూద్ర కర్మలు ఎప్పుడు వదిలేస్తాం అంటే మనలో శూద్రుడికి సంబంధించినటువంటి గుణ ప్రభావం లేనప్పుడు. అంటే ఏంటి, మనం ఒకవేళ తమో గుణంలో ఉన్నాం అనుకోండి, తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళము తమో గుణానికి సంబంధించినటువంటి కర్మలను చేస్తూ స్లో స్లోగా మన గుణాన్ని ఉద్ధరించుకోవాలి. మన గుణం తమో గుణం నుంచి రజోగుణానికి వెళ్ళాలి. రజోగుణానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మన కర్మలు తమో గుణంలో ఉన్నటువంటి కర్మలు వదిలేస్తాం. అంటే తమో గుణంలో ఉన్నప్పుడు బాగా నిద్రపోతాం, తమో గుణంలో ఉన్నప్పుడు బాగా తాగుతాం, తమో గుణంలో ఉన్నప్పుడు బాగా తింటాం. స్లో స్లోగా మనం ఏం చేయాలి, రజోగుణానికి వెళ్ళాలి. రజోగుణానికి వెళ్ళినప్పుడు ఏమాలి, మన బ్రెయిన్ షార్ప్ ఉండాలి, మన చేసేటువంటి తక్కువ నిద్రపోవాలి, తక్కువ తినాలి. కాబట్టి ఎక్కువ తింటాం మానేయాలి, ఎక్కువ నిద్రపోవడం మానేయాలి, ఎక్కువ తాగడం మానేయాలి. ఇలాంటివన్నీ చేసి స్లో స్లోగా మనము రజోగుణంలోకి వెళ్ళాలి. రజోగుణంలో నుంచి మళ్ళీ ఇంకా సత్వగుణంలోకి వెళ్ళాలంటే ఇంకా కొన్ని మార్పులు రావాలి. అంటే స్లో స్లోగా మన వర్ణాన్ని ఉద్ధరించుకోవాలి, అంటే గుణాల యొక్క ప్రభావాన్ని మార్చుకోవాలి మన మీద, అప్పుడు మనము వర్ణంలో ఉద్ధరింపబడతాము అని చెప్తున్నాడు. అది కూడా క్రమంగా జరగాలి. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. అన్నపూర్ణ మాతాజీ. ఓకే ప్రభుజీ చెప్పండి. ఉప్యమానం ముహు క్షేత్రం స్వయం నిర్వీర్యతామియాత్. ఉప్యమానం ముహు క్షేత్రం స్వయం నిర్వీర్యతామియాత్. న కల్పతే పునః సూత్యై ఉక్తం బీజం చ నశ్యతి. న కల్పతే పునః సూత్యై ఉక్తం బీజం చ నశ్యతి. ఏవం కామాశయం చిత్తం కామానామతిశేవయా. ఏవం కామాశయం చిత్తం కామానామతిశేవయా. విరజ్యేత యథా రాజన్ నగ్నివత్ కామవిందుభిః. విరజ్యేత యథా రాజన్ నగ్నివత్ కామవిందుభిః. రాజా పొలమును మాటిమాటికి సాగు చేసినచో దాని ఉత్పాదక శక్తి తగ్గిపోవును, దాని అందు వేసిన విత్తనములు వ్యర్థములగును, నెయ్యి బిందువులచే ఆరని అగ్ని ఎక్కువగా నెయ్యిని కుమ్మరించినచో ఆరిపోవునట్లు
విపరీతమగు కామభోగము అట్టి కోరికలను పూర్తిగా నశింపజేసేయును. భాష్యమై శ్రీల ప్రభుపాదకి జై. అగ్నియందు నిరంతరము నెయ్యి బిందువులను వేసినచో అది ప్రజ్వలనే కాని ఆరిపోదు, కానీ అగ్నిపై ఒకే మారు నెయ్యిని కుమ్మరించినచో అది పూర్తిగా ఆరిపోవును. అదేవిధముగా హీనవర్ణములందు జన్మించినట్టి పరమ పాపులకు విపరీతముగా పాపములను చేయుట అనుమతింపబడును. దానితో ఆ కార్యముల యెడ వారు విరక్తి చెంది పవిత్రులయ్యేడి అవకాశమును పడేయగలరు. హరే కృష్ణ ప్రభుజీ. ఎందుకు మరి వాళ్ళకి ఎందుకు ఎలవ్ చేస్తున్నారు? హీన వర్ణం వాళ్ళకి పాపం చేయడానికి ఎందుకు అవకాశం ఇస్తున్నారు? ఉత్తమ వర్ణం వాళ్ళకి పాపం చేయడానికి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అని అంటే కారణం ఇక్కడ చెప్పేసి ఏం చెప్పారు, రెండు ఉదాహరణలు చెప్పారు. ఒకటి, ఎక్కువగా పొలాన్ని దున్ని పంట వేస్తూ ఉన్నాం అనుకో, సంవత్సరానికి 3 సార్లు పంట వేసామనుకో, ఏమవుతుంది? భూమి యొక్క సారం తగ్గిపోతుంది కదా. భూమి యొక్క సారం తగ్గిపోయి పంట దిగుబడి తగ్గిపోతుంది. అంటే ఎంత ఎక్కువగా ఇంద్రియ భోగం చేస్తే ఆ ఇంద్రియ భోగం మీద అంత ఎక్కువగా విరక్తి వస్తుంది. ఓకే, ఎప్పుడైతే పాపాత్ముడు ఇంకా పాపాలు చేసేటువంటి అవకాశం ఇస్తే ఆ పాపం చేసి 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 ఇంకా పాపం మీద విరక్తి వచ్చేస్తాడు, పాపాలు చేయడం మానేస్తాడు. అందుకు వాళ్ళకి అనుమతి తెచ్చబడింది. అంతేగాని మనందరం కూడా పాపాలు చేసి మనం కూడా అలానే ఉండాలని కాదు. ఓకే, సో ఇంకొకటి ఇచ్చారు, ఇంద్రియ భోగం కూడా నియమితంగా ఉండాలి, క్రమ పద్ధతిలో ఉండాలి. ఏ విధంగా అంటే అగ్నిలో నెయ్యి వేయాలి. ఒక్కొక్క చుక్క నెయ్యి వేసామనుకోండి అగ్ని ఎప్పటికీ ఆరదు, చక్కగా అగ్ని పెరుగుతూనే ఉంటుంది. అదే అగ్నిలో ఒక్కసారి నెయ్యి గుమ్మరిస్తే అగ్ని ఆరిపోతుంది. సో అలా చేయకూడదు, ఇంద్రియ భోగం కూడా అలా చేయకూడదు. దొరికింది కదా అని చెప్పేసి ఇంద్రియ భోగం, ఒకసారి ఇంద్రియ భోగం చేస్తే ఏమవుతుందంటే అసలు ఇంద్రియ భోగం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది, రోగాలు వస్తాయి. ఓకే, అలా కాదు, చేయాల్సింది నియమితంగా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ రామారావు గురించి. హరే కృష్ణ ప్రభుజీ. యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం. యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం. యదన్యత్రాపి దుదృశ్యేత తత్తేనైవ వినిర్దిశేత్. యదన్యత్రాపి దృశ్యేత తత్తేనైవ వినిర్దితేత్. ఎవడేని పైన వివరించబడినట్టు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు లేదా శూద్రుని లక్షణములను ప్రదర్శించినచో ఇతర వర్ణములలో జన్మించను అతనిని ఆయా లక్షణములను అనుసరించి గుర్తింపవలసి ఉన్నది. ఎవరిని జన్మను బట్టి బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు లేదా శూద్రునిగా అంగీకరింపరాదని నారదమునిచే ఇట స్పష్టముగా తెలుపబడినది. ప్రస్తుతం దానికి విరుద్ధంగానే జరుగుతున్నప్పటికీ అది శాస్త్ర ఆమోదితం కాదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని భగవద్గీత 4.13 ఎందు చెప్పబడినది. ఈ విధముగా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేది 4 వర్ణములు గుణకర్మం అనుసరించే నిర్దిష్టము కావలసి ఉన్నది. బ్రాహ్మణ వంశము బుట్టి బ్రాహ్మణ లక్షణములను బలిసిన వాడే బ్రాహ్మణుడిగా అంగీకరింపబడును, లేనితో అతడు బ్రాహ్మణ బంధువే ఎవును. అదే రీతిగా శూద్రుడు బ్రాహ్మణ లక్షణములను బడిసినతో అతడు శూద్ర కులమున బుట్టినప్పటికీ శూద్రుడు కాడు, బ్రాహ్మణ లక్షణములను పెంపొందించుకొని అందున అతన్ని బ్రాహ్మణుడిగానే పరిగణించవలను. అట్టి బ్రాహ్మణుల లక్షణములను యోగితులను పెంపొందించడానికే మా కృష్ణ చైతన్యోద్యమం ఉద్దేశింపబడినది. ఏ జాతి ఎందు పుట్టినప్పటికీ మనుజుడు బ్రాహ్మణ లక్షణములను పెంపొందించుకున్నతో బ్రాహ్మణుడుగానే అంగీకరింపవలసి ఉన్నది. పెదప అతనికి సన్యాస దీక్ష కూడా ఇవ్వవచ్చును. బ్రాహ్మణ యోగ్యతలను బడైనదే ఎవరును సన్యాసమును స్వీకరించరాదు. అనగా ఒకనొక మనిషిని బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు లేదా శూద్రుడిని చెప్పుటకు అతని జన్మము ముఖ్య విషయము లక్షణము కాదు. ఈ అవగాహన అత్యంత ముఖ్యమైనది. జన్మకు తగిన గుణములను కలిగినప్పుడే మనిషిని జన్మను బట్టి గుర్తింపవచ్చునని లేనిచో గుర్తింపరాదని నారదముని ఇతర స్పష్టంగా తెలిపినాడు. ఏ వర్ణమును జన్మించినను బ్రాహ్మణ యోగ్యతలను బడిసిన వాడిని బ్రాహ్మణుడిగానే భావింపవలను. అదే రీతిగా శూద్రుడు లేదా ఖండాలని
లక్షణములను కలిగిన వాడిని అది ఎట్టి వర్ణమును పుట్టినప్పటికీ ఆ లక్షణముల దృష్ట్యానే గుర్తించబడుచుండును. శ్రీమద్ భాగవతులందరి పరిపూర్ణ సంఘము చాతుర్వర్ణ వ్యవస్థ అను సప్తమ స్కందములోని 11వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో నాలుగు వర్ణాల గురించి ఇప్పటి వరకు మాట్లాడారు, చివరి శ్లోకంలో కంక్లూడ్ చేస్తున్నారు నారదముని ఏం చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు నేను నీకు నాలుగు వర్ణాల గురించి చెప్పేశాను, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనేటువంటి వాడు. వాళ్ళ వర్ణాలు అనేటువంటివి వాళ్ళ యొక్క ఆ వర్ణాలలో ఉండేటువంటి వ్యక్తులు ప్రదర్శించేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు ఎవరైతే ప్రదర్శిస్తారో వాళ్లే బ్రాహ్మణులు అవుతారు. బ్రాహ్మణ లక్షణాలను ప్రదర్శించేవాడు బ్రాహ్మణులు అవుతారు, శూద్ర లక్షణాలను ప్రదర్శించేవాడు శూద్రుడు అవుతాడు, వైశ్య లక్షణాలను ప్రదర్శించేవాడు వైశ్యుడు అవుతాడు, క్షత్రియ లక్షణాలను ప్రదర్శించేవాడు క్షత్రియుడు అవుతాడు. అంతేకాని పుట్టుక ఆధారంగా కాదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి శూద్ర లక్షణాలను ప్రదర్శించాడు అనుకోండి, అప్పుడు ఆయన్ని బ్రాహ్మణుడు అనరు, ఆయన శూద్రుడు అని అంటారు. శూద్ర కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి బ్రాహ్మణ లక్షణాలను ప్రదర్శించాడు అనుకోండి, ఆయన శూద్రుడు అనరు, బ్రాహ్మణుడు అని అంటారు. క్లియర్? ఇంకా ఇందులో సందేహం లేదు. ఇది నేను చెప్పట్లేదు, కనీసం ప్రతిపాదన వారు కూడా చెప్పట్లేదు, డైరెక్ట్ గా నారదుడే చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి దాంట్లో ఎలాంటి సందేహము లేదు. గుణ ఆధారంగానే వర్ణం అనేటువంటిది నిర్ణయింపబడుతుంది, కానీ ఆ పుట్టుక ఆధారంగా కాదు అనేటువంటిది క్లియర్. అందుకనే ప్రతిపాదన వారు కూడా 100% శాస్త్రాన్ని అనుసరించారు. అందుకనే మన అందరి యొక్క గుణాన్ని ఉద్ధరింపజేసి కొంచెం కొంచెంగా మనల్ని తమో గుణం, రజోగుణం నుంచి సత్వగుణం వరకు తీసుకొచ్చి ఎలా తీసుకొస్తున్నారు, 1 రౌండ్ కూడా చేయనటువంటి వాళ్ళని 1 రౌండ్ చేపించి, 1 రౌండ్ చేసే వాళ్ళని 4 రౌండ్లు చేపించి, 4 రౌండ్లు చేసే వాళ్ళని 8 రౌండ్లు చేపించి, 8 రౌండ్లు చేసే వాళ్ళని 16 రౌండ్ల వరకు తీసుకొచ్చి, తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తిని శుద్ధ సత్వగుణంలోకి తీసుకొచ్చి, ఆ తర్వాత శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి బ్రాహ్మణ దీక్షని ఇస్తున్నారు. ఇది అంటే శూద్ర కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తికి బ్రాహ్మణ స్థితి వరకు తీసుకొస్తున్నారు. ఆ విధంగా మన సాధన విధానం అనేటువంటిది డిజైన్ చేశారు ప్రభుపాదుల వారు. ఆ విధంగా మన ప్రభుపాదుల వారు చెప్పినట్టు కనుక మనం చేస్తే ఆటోమేటిక్ గా మన శూద్ర లక్షణాలన్నీ పోయి బ్రాహ్మణ లక్షణాలన్నీ మనలోకి వచ్చేస్తాయి, మనం బ్రాహ్మణులుగా ఉద్ధరింపబడతాం. ప్రతి వ్యక్తి కూడా బ్రాహ్మణుడు అవ్వాలి. ప్రస్తుతం సమాజంలో బ్రాహ్మణులు లేరు కాబట్టి ఇలా ఉద్ధరింపబడినటువంటి వ్యక్తులే బ్రాహ్మణులుగా ఈ సమాజానికి అవసరమైనటువంటి బ్రాహ్మణులు చేయాల్సినటువంటి సేవను చేయాలి. అలా బ్రాహ్మణులు లేనటువంటి సమాజం తలకాయ లేనటువంటి శరీరం లాంటిది. తలకాయ లేకపోతే శరీరం బతుకుతుందా? బ్రతకదు. కాబట్టి అందుకనే మనకి విశ్వరూప వర్ణన జరిగినప్పుడు బ్రాహ్మణుల్ని విశ్వరూపంలో ఏ దేంతో కంపేర్ చేస్తారు? తలభాగంలో ఉంటారు, వైష్ణవాన్ని కంపేర్ చేస్తారు. కాబట్టి బ్రాహ్మణులు ఈ సమాజానికి అవసరము. బ్రాహ్మణులు లేనటువంటి సమాజం మృత శరీరంతో సమానం. కాబట్టి మనందరం బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడడం కోసం మనకి ఏర్పాటు చేసినటువంటి కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో అది మాత్రమే మనకి ఒకే ఒక మార్గం. ఓకే, మనందరం కూడా ఈ విధంగా మన యొక్క వర్ణాన్ని ఉద్ధరించుకొని బ్రాహ్మణ వర్ణానికి వెళ్ళడం అనేటువంటిది అవసరం. 4 వర్ణాల గురించి పూర్తిగా చూసాము. ఇక 12వ అధ్యాయం మనకి రేపు స్టార్ట్ చేసుకుందాం, అండ్ రేపు అంటే నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అది 4 ఆశ్రమాల గురించి మాట్లాడుతుంది. 12వ అధ్యాయం మొత్తం కూడా 4 ఆశ్రమాల గురించి డీటెయిల్ గా మనము చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచ కల్పత రూభ్యశ్చ కృపా సింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.